Arasino from Palakollu. Magi, Maku, Ma Babu Gargani, Sachegar, my unit of Matam Palakollu, Dinjanavalunaru. Kapati first, Jindabad Palakollu. Next, five megastar fans, power star fans, mega power star fans, stylish star fans, ఇదే మెగా కుటుంబంలో వచ్చిన మరో స్టార్ సాయంత్రం ఉదయం ఫ్యాన్స్ పిల్ల నువ్వు నేను జీవితం నచ్చింది కదా పాటలు బాగున్నాయా మాటలు బాగున్నాయా మరి ఫైట్స్ పాలకొల్లు ఈ సినిమాకి పనిచేసిన 70% ఆఫ్ ది పీపుల్ పాలకొల్లు నుంచే వచ్చారు అందుకే అన్ని మొత్తం రాష్ట్రమంతా తిరిగి చివరగా పాలకొల్లు ఎందుకు పెట్టుకున్నామంటే ఇంతమంది ఈ ఊరి నుంచి వెళ్ళి ఈ సినిమా తీసాం కాబట్టి ఈ సినిమా తీసాం కాబట్టి అందరికి మీకు పరిచయం చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం మన పిల్లనవల్లి జీవితం సక్సెస్ ఇంత పెద్ద సక్సెస్ చేయడానికి చాలా థాంక్స్ ఎస్పెషల్లీ మీ ఊరు నుంచి మీ ప్రొడ్యూసర్ బన్నివాస్ గారికి చాలా మన అభిమానులు ఒక చిన్న విషయం అభిమానులు పైరసీ అనేది పట్టుకున్నారు మొన్న ప్లీజ్ वारे जरूर चाल चाल अंदर की सतोष पंचा चाल आनंदी थैंक यू जय हिंद పిల్లనీ కోసమే నేను పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే మన కోసమే లవ్ పుట్టినాడే అది గుండెల్ల ఉండిపోతే పిల్లనీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా పిల్లనీ చూపుకి మెల్ట్ అయ్యా పిల్లనీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే అరె నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే रचित హాయ్ భీమవరం ఐ లవ్ యు భీమవరం భీమవరంలో భీమవరానికి నాకు అనుబంధం ఉంది భీమవరం నాకు పిల్లనిచ్చింది పిల్లను లేని జీవితం హిట్ ఇచ్చింది చిరంజీవి గారు హీరోయిజం పరిచయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పవనిజం పరిచయం చేశారు పిల్ల నూలేని జీవితం ఎంత పెద్ద హిట్ మీరు చూస్తున్నారా అవుట్ అండ్ అవుట్ కామెడీని బంధించి మీ అందరూ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ దేవుడు వాస్తవానికి ఒక టేస్ట్ ఉంది ప్రతి ఒక్కరు క్లాస్ మాస్ అందరూ కలిసి సినిమాని హిట్ చేసినందుకు మీ అందరికీ థాంక్స్ చెప్పడానికి మేము ఎంత దూరం వచ్చాం వచ్చినందుకు మీరు మాకు ఇచ్చే ఈ సపోర్ట్ చాలు వి ఆర్ వెరీ హ్యాపీ గుడిలో నన్న సామెకొలువైన్నారే పూజకు వేలాయనే అని చెప్పి ఇప్పుడు ఇవి అడ్రస్ చేసుకుందండి ఇంటర్వల్ బ్లాక్ ముందు గుడియాక నా సామె గుర్రమెక్కి కూర్చున్నాడే డే 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 అంటనా హీరోయిన్ క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తూ సత్యసాయి ఏమంటారా అయ్యా
ఇది నా మొదటి సినిమా అలాగే తేజు మొదటి సినిమా అవడం కూడా ఐ యామ్ వెరీ లక్కీ మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఒకటే స్టార్ట్ దొరికింది సో మీ లవ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది పవర్ స్టార్ గారు ఈ సినిమా చూసి తేజు చూడలేదు ఇంకా చూస్తారు ఇంకో ఫ్యూ డేస్ లో చూస్తా అని చెప్పారు బట్ తేజు గురించి చదివి ఆర్టికల్ చాలా బాగా చేసావంట అని చెప్పి అభినందించారు అంతకంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను అందరికి నమస్కారం ఎస్పెషలీ హలో భీమవరం ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అభిమానులు సినిమా ఎలా ఉంది కామెడీ ఎలా ఉంది డాన్స్ ఫైట్స్ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఇంత పెద్ద హిట్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాట్ ఇంత సైలెంట్ గా ఉండి ఇలాగ ముఖం మీద వేసుకొని కూర్చొని ఆయన మామూలుడు కాదు యాక్షన్ గాని ఫైట్ గాని కామెడీ గాని నేను అడిగా బాబు ఈ సినిమాకు ముందు ఇంగ్లీష్ లో గాని భోజ్పూర్లో గాని పది సినిమాలు చేసావని అడిగాను నేను ఇది ఫస్ట్ సినిమాలో లేదు నిజంగా చెప్తున్నాను ప్రతి అదంతే నువ్వు చంపైన ఉన్నా మాట్లాడు మన హీరోలు మాట్లాడవలసిందిగా మీ తరపు నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా సినిమా ఇంత సక్సెస్ పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికి పేరు పెట్టినందుకు నేను కొత్త కథలు తెలుపుకుందామని చెప్పి సక్సెస్ టూర్ కండక్ట్ చేశారండి అలాగే నా ఫస్ట్ సక్సెస్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరితో షేర్ చేసినందుకు అలాగే మెగా అభిమానులు పవర్ స్టార్ గారి అభిమానులు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు సాయి సాయి అల్లు అర్జున్ గారి అభిమానులు అందరు కలిసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికి నేను ఇవాళ మధ్యాహ్నం పార్కుల నుంచి వస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే నేను నా సొంత సినిమా డివిడి నేను చూడాల్సి వచ్చింది థియేటర్లో ఐ మీన్ బస్లో చాలా బాధగా ఉందండి ఎందుకంటే రెండేళ్ళు మేము కష్టపడి మేమంతా ఇది చేస్తే మీకోసం మేము మంచి క్వాలిటీలో మీకు చూపిద్దాం అనుకుంటే చాలా మంది పైరి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా ఎంకరేజ్ చేస్తాం మమ్మల్ని మీకు ఇంకా మేము బెటర్ క్వాలిటీ సినిమా కానీ బెటర్ సినిమా తీయడానికి మేము మీకు ప్రోత్సహిస్తాం మీలాంటి అభిమానులే కాకుండా కామన్ ఆడియన్సెస్ కూడా మీరు మాకు సపోర్ట్ ఇస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సో ప్లీజ్ మీ అందరు మాకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ప్రతిసారి నా సక్సెస్ రావడానికి మళ్ళీ ఉత్సాహంగా ఉంటుంది సినిమాలో ఇంటర్వెల్ సీన్ డైలాగ్ ఉంటుంది చెప్తాను అన్న ఎవడికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా అవుతుంది నాకు తెలియదు కానీ వాడబ్బా ఆడు లవర్ కి ప్రాబ్లం వస్తే మాత్రం డబల్ కి డబల్ రియాక్ట్ అవుతాడు ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నిలబడతాడు ఇది సినిమాలో డైలాగ్ ఓకే ఇది సినిమాలో డైలాగ్ మన అభిమానులకు ఎలాంటి డైలాగ్ ఉంటుంది చూడండి అలా ఎవరికి ఎంత ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మాత్రం మెగా అభిమానులు డబల్ కి డబల్ రియాక్ట్ అవుతారు ప్రాబ్లం సాల్వ్ అంటే ఒక నిలబడతారు థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ ఓ పిల్ల నువ్వులేని జీవితం నేను ఊహించుకోలేనే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఎదు ఎదు అయ్యిందే